మనం కావాల్సిన పూర్వ వైభవం వస్తుంది. మళ్ళీ మనకు మనకు ఏవి కావాలో మన పదవులు మనకు వస్తాయి. ఈ పనికి మాలిన డైరెక్టర్లు ఈ గొల్లరు బదులు మనకు అవసరం లేదు. ఇలాంటివి మనకు అక్కడ లేవు. నెక్స్ట్ మనకు పదవులు కావాలి. మాకు చట్టసభలు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, మాకు జడ్పీటీసీలు ఎన్ని ఇస్తున్నారు, ఎంపీటీసీలు ఎన్ని ఇస్తున్నారు, మాకు సర్పంచ్లు ఎన్ని ఇస్తున్నారు అని నేను అది ఒకటే ప్రశ్నిస్తున్నా. ఎవరి టీఆర్ఎస్ ఉందో మాకు ఎన్ని ఇచ్చింది ఇంతవరకు, మాకు జడ్పీ చైర్మన్ ఇవ్వలేదు, మాకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వలేదు, లాస్ట్ మార్కెటింగ్ చైర్మన్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి మాకు రెండు డైరెక్టర్లు ఇస్తే మా నాయకులు పార్టీకి అమ్ముడవయ్యి వీళ్ళంతా బీజేపీ వాళ్ళు దానిలోకి పోయి అమ్ముడవయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలా మాకు అధ్యక్షుడు మాకు ఇచ్చేసిండ్రు అని చెప్తున్నారు. ఈ పనికి మాలిన పదవులు మాకు వద్దు, పనికొచ్చే పదవులు ఇవ్వండి, మా పిల్లలు చదివించండి, నేను ఇది కోరుకుంటున్నా. కనుక రేపు యాదవ్ అంతా ముక్కుమడిగా మీరందరూ మన టీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు, మీకు అందరికీ అన్యాయం జరిగింది, ఇక బీజేపీలో చేరండి, మీకు న్యాయం జరుగుతుంది. బండి సంజయ్తో మేము మాట్లాడతాము, ముందుకొచ్చి మేము మాట్లాడి మీకు ఏం కావాలో మీకు మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయడానికి మేము ముందుంటాము. జిల్లా నాయకత్వం కూడా మీకు పనిచేస్తుంది, జిల్లా నాయకత్వం అదే చెప్పింది మనకు ఏం కావాలన్నా మన చేయడానికి రెడీగా ఉన్నారు. పెద్ద సామాజిక వర్గం మనది, మన వర్గాన్ని మనము ఆ పార్టీకి అమ్మడబోయినట్టు చేయకండి. కుటుంబ యాదవులు మొత్తం ముక్కుమడిగా రేపు అక్కడ ఏమన్నా ఉంటే పదవులు రాజీనామా చేసి బీజేపీలో చేరండి, నెక్స్ట్ మీకు మంచి పదవులు వస్తాయని నేను కోరుకుంటున్నాను.